नमस्ते वेलकम टू स्टोरी बोर्ड राष्ट्र राजकीय चरित्रनु टीआरएस आविर्भावानिकि मुंदु आविर्भावं तर्वात अनि विभजन रेख गीसिन घनुडु केसीआर राष्ट्र राजकीय मुख चित्रान्नि मार्चेंदुकु दशाब्दं किंदट टीआरएस एर्पाटु चेसिन केसीआर पार्टीये आयुधंगा उद्यम बाट पट्टारु नाडु तोलि अडुगुतो मोदलैन प्रयाणं नेटिकी तेलंगाण साधन कोसं अप्रतिहतंगा सागिपोतूने उंदि ప్రత్యర్థుల ఊహలకు కూడా అందని వ్యూహాలతో దూసుకుపోతున్నారు గులాబీ దళపతి తెలంగాణ ఈ ఒక్క మాటతోనే దశాబ్ద కాలంగా జనన్ సెంటిమెంట్ ను ఒడిసిపట్టిన నేత ఎవరని అడిగితే అప్రయత్నంగా వచ్చే పేరు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో కోట్లాది మందిని ఉద్యమం వైపు నడిపిన నాయకుడు తెలంగాణ సాధన ఉద్యమంలో పదేళ్లుగా పట్టువదలని విక్రమార్కుడు కేసీఆర్ దశాబ్దం కిందట టీఆర్ఎస్ ను స్థాపించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణకు కర్త కర్మ క్రియగా ఎదిగారు ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అన్నంతగా మారిపోయింది పరిస్థితి పదేళ్ల కిందట రాష్ట్ర రాజకీయ వనంలో విరిసిన గులాబీ ఇప్పటికీ బసివాడకుండా పసి తగ్గకుండా ఉద్యమ పరిమళాలు పెంచుతోందంటే దానికి కారణం కేసీఆరే తెలంగాణ వాదమే జీవనాడిగా తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతూ వస్తోందంటే దానికి కారణం కేసీఆరే ఒక్క రక్తపోటు చెందకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత గులాబీ దళపతి కేసీఆర్దే అంటే మరి ఇన్ని తిట్టినా ఇన్నన్నా సిగ్గులేకుండా ఎట్లా రేజం ఉన్నాడు వడతాలకి ఇచ్చిట్టు నాకు అర్థం కాదు రేజం మనం అయితే వడతామా పొడుస్తే చేస్తాం ఆన్నే మన తెలంగాణ గుణం అట్టుంటుంది ఏం ఏమో బతున్నాడు చచ్చినాడు ఇన్ని తిట్టాక ముఖం మీద ఉంచగా కూడా మేము ఉంటామంటే ఏం చెప్తాం నాకు అర్థం కాదు ఉద్యమం అంటే ఓ పది మందిని నడిపించడం కాదు యావత్ జాతిని మేల్కొల్పడం అది ఒక్క రక్తపోటు కూడా చెందకుండా తన ఆశయ సాధనకు ప్రజలందరినీ సమాయత్తం చేయటం ఎన్నో ఉద్యమాలు చరిత్ర పుటల్ని నిప్పేశాయి వాటిలో కొన్ని చరిత్ర పుటల్ని రక్తాక్షరాలతో లిఖిస్తే మరికొన్ని శాంతి మార్గాల్లో లక్ష్య తీరాల్ని చేరాయి మన స్వాతంత్ర పోరాటంలో కూడా అతి మితివాదుల గమ్యం ఒక్కటే అయినా దారులు మాత్రం వేరుగా కనిపిస్తాయి ఎంచుకున్న దారిని బట్టే గమ్యం చేరుతుంది అదే బాటలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ శాంతి మార్గంలోనే ఉద్యమిస్తున్నారు పదేళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం నిర్విరామంగా సాగుతోంది నాయకుడంటే ఆశయ సాధన కోసం ముందుండి పోరాడాలి తనను నమ్మిన వాళ్ల కోసం ఊపిరిని కూడా తృణప్రాయంగా వదిలేసేందుకు సిద్ధపడాలి తెలంగాణమే ఊపిరిగా నినదిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అలాంటి నేతే ఒక్క రక్తం చుక్కు కూడా చిందించకుండా హింసాత్మక బాటలో అడుగు పెట్టకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు తన మాటలతో ఉద్యమ స్ఫూర్తిని నరనరాన ఎక్కించగల దిట్ట ప్రజల్లో సెంటిమెంటుకు అనుకూలంగా పార్టీ నడుపుతున్న నేత ఉద్యమాన్ని చేయదాటిపోనీయకుండా అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న మాటల మరాఠీ కేసీఆర్ డిసెంబర్ తర్వాత కొంపలాంటుకొని మొత్తం అంతా తెలంగాణలు గగన్ కత్తులు వస్తుని బయలుదేరుతారన్నట్టుగా అదే ప్రచారం చేస్తాను ఏ తెలంగాణ ప్రజల పని లేదా కాలు చేతులు గురగా పెడుతున్నాయా మాకు మాత్రం రోజు పొద్దున్నైతే యుద్ధాలు చేయాలని కొట్టాలనుకుంటారా మాకు ఎందుకుంటుందండి మాట తప్పింది మీరు అబద్ధం ఆడింది మీరు కేసీఆర్ అంటే ప్రత్యర్థి పార్టీల నేతలు తక్కువగా అంచనా వేస్తారు కానీ ఉద్యమ బాటలో తొలి అడుగు వేసిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు ప్రత్యర్థులు సృష్టించిన రాజకీయ అవరోధాల్ని ఎవరి ఊహలకు అందని వ్యూహాలతో నెగుకు రాగల రాజకీయ చతురుడు ప్రత్యర్థుల్ని మాటలతోనే మట్టి కల్పించగల మాటల మరాఠీ కేసీఆర్ ఉక్కులాంటి ఉద్యమాన్ని ఎప్పుడు వంచాలో ఎలా వంచాలో ఎటు వంచాలో ఔపోసలు పట్టిన నేత ప్రజల నాటిని వాళ్ల మనోభావాల్ని తెరిగి వారిని ఉద్యమం వైపు నడిపిస్తున్న నాయకుడు తెలంగాణ అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు కాబట్టి తెలంగాణలో ఎక్కడికి పోయినా ప్రజలు చీచు అంటుంటే దాని మాదిరికి నెట్టి ఓ రాజకీయ మా మా టీఆర్ఎస్ పార్టీ మీదకి నెట్టి ఉద్యమం మీదకి నెట్టి ఈరోజు రాజకీయాల్లో కేసీఆర్ తొలి అడుగు అన్నగారి వెంటే పడింది ఆ తర్వాత చంద్రబాబు హయాంలో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న సమయంలో
పార్టీకు పదవుకు రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపిస్తున్నట్లు హైదరాబాద్ జలదృశ్యంలో కేసీఆర్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనమైంది. 30 ఏళ్ల కిందట మిన్నంటిన తెలంగాణ ఉద్యమానికి ధీటుగా మరోసారి జై తెలంగాణ నినాదాన్ని మిన్నంటేలా చేశారు కేసీఆర్. ఉద్యమం కూడా ఉక్కులాంటిదే, దాన్ని ఎప్పుడు ఎలా వేడెక్కించాలో ఎంతవరకు వంచాలో తెలిసిన నేత కేసీఆర్. అందుకే 10 ఏళ్లుగా ఉద్యమాన్ని తన కంట్రోల్లో ఉంచుకోగలిగారు. కేసీఆర్ పనైపోయిందని ప్రత్యర్థులు విమర్శించిన ప్రతిసారి కెరటంలా ఉవ్వెత్తున ఎగస్తూనే ఉన్నారు. దీక్షలతో కేంద్రాన్ని సైతం కదిలించిన కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందడుగేస్తున్నారు. పటిష్ట ప్రణాళికతో గ్రౌండ్ లెవెల్ నుంచి ఉద్యమానికి కొత్త ఊపిర్లుతున్న నాయకుడు కేసీఆరే. ఆవిర్భవించిన తొలినాటి నుంచే టీఆర్ఎస్ తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. కరీంనగర్లో సింహగర్జన సభలో టీఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్ అదే ఏడాది జూన్లో జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను తమ తొలి టార్గెట్గా నిర్ణయించుకున్నారు. తక్కువ టైంలోని ఉద్యమ స్ఫూర్తిని నింపుకొచ్చారు. ఆ ఎన్నికల్లో అంచనాల్ని తల్లకిందులు చేస్తూ టీఆర్ఎస్ 100 ఎంపీటీసీలు, 85 జెడ్పీటీసీలు, 3000 సర్పంచ్ స్థానాలు దక్కించుకుందంటే కారణం కేసీఆరే. ఈ గెలుపు టీఆర్ఎస్ కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందినాటి నుంచి తెలంగాణలో మరింత సంస్థాగతంగా స్థిరపడేలా పావులు కదిపారు కేసీఆర్. సెప్టెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ ని సిద్దిపేట ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. అలా తొలిసారి తెలంగాణ రాష్ట్ర సమితి తరపున అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ వెనుదిరిగి చూడలేదు. నాటి నుంచి 2004 ఎన్నికల వరకు ఉద్యమ వేడి ఏమాత్రం తగ్గకుండా నిలుపుకొచ్చారు కేసీఆర్. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ నేతలే కేసీఆర్ ఇంటికొచ్చి మరీ పొత్తులు పెట్టుకున్నారు. అలా 2004లో చెయ్యితో చెయ్యి కలిపి కూటమిగా బరిలోకి దిగిన కేసీఆర్ 26 స్థానాలు, 5 ఎంపీ స్థానాలు దక్కించుకుని కారు స్పీడేంటో చూపించారు. ఆపై కేంద్ర కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చేలా, రాష్ట్రపతి చేసిన తొలి ప్రసంగంలోనూ తెలంగాణ అంశం ఉండేలా చేయగలిగారు. నాటి నుంచి ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరిగిన పోరు చేస్తూనే ఉన్నారు. ఆ కృషి ఫలితంగానే 2005 జనవరిలో ప్రణబ్ నేతృత్వంలో తెలంగాణపై త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఏది ఏమైనా కేసీఆర్ యొక్క నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమము చాలా బలోపేతమైంది. ఇంకా కూడా దాన్ని బలోపేత చేసే అవసరం ఉన్నది. ఈ ఉద్యమం అనేది విరమణ కాదు, ఈ యొక్క విరామం మాత్రమే. తరపు తప్పకుండా ఉద్యోగస్తుల ప్రముఖ పాత్ర వహించి కేసీఆర్ గారు ఉద్యోగస్తుల యొక్క వాళ్ళ ఐక్యతను, వాళ్ళ యొక్క బలాన్ని, వాళ్ళ శక్తిని, సంఘ శక్తిని చేసి మరొకసారి ఉద్యమం ఇస్తే తప్పకుండా కేసీఆర్ యొక్క నాయకత్వంలో మనకు తెలంగాణ రాష్ట్ర అవతరం రాష్ట్రం వస్తుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాము. అందులో తెలంగాణ మేము కేసీఆర్ వచ్చిన తర్వాతనే గతంలో మేము ఆల్ యూనివర్సిటీస్ నాటింగ్ చేసిన అసోసియేషన్ ఒకటి ఉండే, ఎప్పుడైతే విద్యార్థులు ముఖ్యంగా మన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి గర్జన ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసి దీని తర్వాత ఇక మేము ఆల్ యూనివర్సిటీలో ఉండకుండా తెలంగాణ యూనివర్సిటీస్ నాటింగ్ చేయం ప్లస్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మేము తెలంగాణ రాష్ట్ర సాధనకై మన జరిగినటువంటి సకల జన సమ్మెలో ప్రముఖ పాత్ర వహించడము, ఇటు విద్యార్థులను కాపాడుకుంటూ, విద్యార్థుల హక్కుల కోసం కాపాడుకుంటూ సకల జన సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. ఎంత ఒక ఇదంత వాళ్ళకు దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత అనేది కేసీఆర్కే పోతుందని కూడా సమగ్రం తెలియజేస్తాం. ఎన్నికల ముందు తెలంగాణ ఏర్పాటుకు అవునన్న కాంగ్రెస్ హైకమాండ్ క్రమేపీ ఈ అంశాన్ని పక్కన పెట్టింది. అక్కడి నుంచి కేసీఆర్ కు ఎదురుగాలి వీచడం మొదలైంది. ప్రత్యక్ష రాజకీయాల్లో టీఆర్ఎస్ బలపడుతున్న టైంలోనే పార్టీలో అసమ్మతి సెగ రేగింది. ఆలే నరేంద్ర, సంతోష్ రెడ్డి వంటి నేతలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మరో 8 మంది కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఇది కేసీఆర్ కు రాజకీయంగా తగిలిన తొలి ఎదురుదెబ్బ. ఈ తిరుగుబాటుతో టీఆర్ఎస్ పరిస్థితి అయిపోయిందనుకున్నాయి ప్రత్యర్థి పార్టీలు. కానీ కేసీఆర్ ఈ వివాదాన్ని చాలా సామరస్యంగా పరిష్కరించారు. లేఖ రాసిన వారిలో తూర్పు జయప్రకాష్ రెడ్డి, సారా రాణి, దుగ్గ్యాల శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసి పరిస్థితిని సర్దుబాటు చేశారు. నాటి నుంచి కేసీఆర్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులేశారు. కేంద్రం తెలంగాణ మీద నిర్ణయాన్ని ఆలస్యం చేస్తుండటంతో 2006 సెప్టెంబర్ 13న యూపీఏ 1 కు గుడ్ బై చెప్పారు.
తనకు తెలంగాణనే తప్ప పదవులు అక్కర్లేదని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తిరిగొచ్చిన కేసీఆర్ ను కరీంనగర్ ప్రజలు 2 లక్షల భారీ మెజార్టీతో గెలిపించారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోవడంతో 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు తెరతీశారు. కానీ ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. 16 అసెంబ్లీ స్థానాలకు 7, 4 లోక్సభ స్థానాలకు కేవలం 2 మాత్రమే దక్కించుకుంది. ఇది కేసీఆర్ కు తగిలిన 2వ దెబ్బ. దీన్ని కూడా సమర్థంగానే నెట్టుకొచ్చారు కేసీఆర్. 2009 వరకు తెలంగాణలో ఉద్యమాన్ని మరింత లోతుగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అప్పటి వరకు సమైక్యాంధ్ర అన్న టీడీపీ కూడా జై తెలంగాణ అంది. 2009లో లెఫ్ట్ పార్టీలతో సహా కేసీఆర్ మద్దతుతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. 4 పార్టీల వాళ్ళం కలిసి మహాకూటమి ఘన విజయం సాధిస్తాం. అందులో నాకు ఈశాన్ మాత్రం కూడా అనుమానం లేదు. ఈ రోజు నేను వస్తానే బాబు గారిని కలిసి అదే చెప్పాను. బాబు గారు నేను పాలమూరు 4 రోజులు తిరిగొచ్చాను. అక్కడ మహబూబ్ నగర్, నగర్ కర్నూలు 2 ఎంపీలు, 14 ఎమ్మెల్యేలు అనుమానం లేకుండా మనమే బ్రహ్మాండం గెలుస్తున్నామని వారికి చెప్పడం జరిగింది. కానీ ఆ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు పరాభమే ఎదురైంది. కేవలం 10 స్థానాల్లో మాత్రమే గులాబీ దళం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పొత్తులే తమ వైఫల్యాలకు కారణమని గ్రహించిన కేసీఆర్ వెనువెంటనే మహాకూటమికి గుడ్ బై చెప్పారు. కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారని ప్రత్యర్థులు అనుకునే టైంలోనే మరోసారి పడిలేచిన కెరటల్లా ఉవ్వెత్తిన ఎగిశారు. కేసీఆర్ పనైపోయిందన్న పరిస్థితులు తలెత్తుతున్న టైంలో మరోసారి సత్తా చాటారు కేసీఆర్. అవకాశాల్ని అందిపుచ్చుకోవటంలో కేసీఆర్ ని మించిన నేత లేరనే చెప్పాలి. వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో నాయకత్వ శూన్యత ఉన్న టైంలో మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన రగిల్చారు. రోసయ్య ప్రకటించిన పోలీస్ నియామకాల ప్రకటనను తనకు అనుకూలంగా మార్చుకుని ఫ్రీ జోన్ మీద నినదించారు. ఫ్రీ జోన్ అంశంలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కానీ 2 రోజులు తిరగకుండానే కేసీఆర్ దీక్ష తెలంగాణ అంతటా ఉద్యమ స్ఫూర్తి రగిల్చింది. తెలంగాణ యావత్తు హక్కుమంది, విద్యార్థుల ఆందోళనలు మిన్నంటాయి. కేసీఆర్ దీక్షతో దిగొచ్చిన కేంద్రం తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న ప్రకటన చేసింది. The process of forming the state of Telangana will be initiated. నాటి కేసీఆర్ దీక్ష రాష్ట్ర రాజకీయ పరిస్థితిని సమూలంగా మార్చేసింది. అలా నాటి నుంచి రగిలిన ఉద్యమ స్ఫూర్తి వేడి తగ్గకుండా నిలుపుకుంటూ వస్తున్నారు. ఉద్యమానికి కొత్త బాటలు వేస్తున్నారు కేసీఆర్. ఈ 2 ఏళ్లలో ఉద్యమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి కేంద్రం మెడలు వంచగలిగారు కేసీఆర్. అలా అలుపెరగని పోరాట పటిమతో కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో హీరో అయ్యారు. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి కేసీఆర్ ఎదగడానికి ఉద్యమం కోసం ఆయన పడే తపన ఒక్కటే కాదు, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు పన్నే రాజకీయ చిత్రత కూడా కారణమే. ఒక్క మాటతో తన వాళ్లకు దగ్గరవుతూ ప్రత్యర్థులకు చురకలు పెట్టగలిగిన వాక్చాతుర్యం, సెంటిమెంటు రగిల్చి ప్రజల్ని ఏకం చేయగల నాయకత్వం, ఇతర పార్టీల నేతల్ని తమ వైపు తిప్పుకోగల నైపుణ్యం, ఇవన్నీ ఒక్క కేసీఆర్కే సాధ్యం. నాడు కేసీఆర్ చేసిన దీక్ష నేడు తెలంగాణకు రక్షగా మారింది. కేంద్రం అనుకూల ప్రకటన తర్వాత సమైక్య ఉద్యమంతో కొద్దిగా వెనుకడుగు వేసినా తర్వాత శ్రీకృష్ణ కమిటీ వేసి పరిస్థితిని అంచనా వేసింది. ఆపై అఖిలపక్ష భేటీలు, సమావేశాలు, నేతల నివేదికలు అంటూ తెలంగాణపై కేంద్రం సాగతీత వైఖరి అవలంబిస్తున్నా తెలంగాణని సీరియస్ గా పరిగణించేలా చేసింది మాత్రం కేసీఆర్. కమిటీ నివేదిక తర్వాత ఉద్యమాన్ని మరోసారి రగిల్చేందుకు 14F పై ఉద్యమించారు కేసీఆర్. 14F పై తీవ్ర స్థాయిలో ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో మరోసారి పరిస్థితి అదుపు తప్పుతుందనుకున్న కేంద్రం ఆగమిగాల మీద 14F ను రద్దు చేసే దిశగా అడుగులేసింది. అలా కేంద్రాన్ని పరుగులు పెట్టించిన క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుంది. కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా రావడంతో టీఆర్ఎస్ మరోసారి ధ్వజమెత్తింది. ఇక అప్పటికైనా కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణలో తమ ఉనికి గల్లంతవుతుందనుకున్న మిగిలిన పార్టీలు కూడా ఉద్యమంలో తాము ఉన్నామని చెప్పేలా రాజీనామాలు చేశారు. ఇలా టీటీడీపీ, టీ కాంగ్రెస్ అంటూ ఏర్పడి టీఆర్ఎస్ కు ధీటుగా ఉద్యమబాట పట్టారు. ఇది కేసీఆర్ కు ఇబ్బందే అయినా పెద్ద సమస్య కాలేదు. నేను అడుగుతాను, ఎవరి మీద దాడులు చేస్తారండి? తెలుగుదేశం నాయకులారా, తెలంగాణ విద్యార్థుల మీద చేస్తారా? తెలంగాణ ప్రజల మీద చేస్తారా? మీ ప్రతి దాడులు మీకు బుద్ధి ఉంటే మీ నాయకుని ఒప్పించి
ఏ మాట చెప్పిందో ఆ మాట మీద నిలబడమని మీ నాయకులు మెడలు ఉంచాల్సింది పోయి తెలంగాణ ప్రజల మీద విద్యార్థుల మీద తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రతిపాదన చేస్తుంటే మీరు తెలంగాణ పుట్టలేదని చెప్పి అడుగుతా ఉన్నా ఎవరి మీద దాడి చేస్తారు మీ మీ పిట్ట బెదిరింపులకు ఎవరు భయపడతారు తెలంగాణ వాదుల మీద ప్రతి దాడు కాదు కదా ఒక కార్యకర్త మీ చెయ్యి పడితే భస్మీ పడడం అవుతారు జాగ్రత్త పదేళ్ల నుంచి తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కేసీఆర్ నుంచి ఆ క్రెడిట్ కొట్టేయడానికి మిగిలిన పార్టీలు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుమాత్రం కూడా వారికి సాధ్యం కాలేదు తెలంగాణ ఉద్యమం అనగానే దేశమంతా గుర్తొచ్చేది కేసీఆరే తప్ప మరో పార్టీ నేత కాదు ఇదే కేసీఆర్ బలం అందుకే ఎన్ని పార్టీలు తెలంగాణకు జయన్నా క్రెడిట్ మాత్రం కేసీఆర్ కే దక్కుతోంది అంతేందుకు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా ఆ గొప్పతనమంతా కేసీఆర్ కే దక్కుతుంది తప్ప కాంగ్రెస్ కు కాదు అంతలా ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నారు కేసీఆర్ ఫ్రీ జోన్ అంశంలో 14 యాప్ ను రద్దు చేస్తే ఉద్యమ వేడి చల్లారిపోతుందనుకున్న కేంద్రం కేసీఆర్ వ్యూహం ముందు కేంద్రం చతికిలబడింది సకల జనుల సమ్మెతో ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి ముచ్చెంపును పట్టించారు కేసీఆర్ రికార్డు స్థాయిలో ఏకంగా 42 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులతో సమ్మె చేయించి తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో మరోసారి చాటి చెప్పారు అలా ఇప్పుడు ఏ పార్టీ నేతలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ నుంచి తెలంగాణ బ్రాండ్ మాత్రం లాక్కోలేకపోతున్నారు ఉద్యమ బాట పడుతున్న మిగిలిన నేతలకు సమయానుకూలంగా సాంఘీభావం తెలుపుతున్నా కేసీఆర్ మాత్రం తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు 2010 ఉప ఎన్నికల్లో చెన్నమనేని చేరికతో 11కు పెరిగిన టీఆర్ఎస్ బలాన్ని ఒక్కొక్కటే పెంచుకుంటూ పోతున్నారు తెలంగాణలో టీఆర్ఎస్ ని మరింత పటిష్టపరిచే దిశగా అడుగులేస్తున్నారు సెంటిమెంట్ ఆయుధంతో తెలంగాణలో సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీను బలహీనపరుస్తున్నారు టీడీపీలో ఉంటూ ఉద్యమం చేస్తే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్న భావనను అటు ప్రజల్లోకి ఇటు టీడీపీ నేతల్లోనూ చొప్పించడంలో సఫలమయ్యారు ఇప్పటికే చెన్నమనేని మొదలైన వలసలు వరదలా మారిపోయాయి పోచారం శ్రీనివాస్ గంప గోవర్ధన్ నాగంతో పాటు పార్టీని వీడిన జోగు రామన్న వేణుగోపాలాచార్యులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు తాజాగా కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ వేసిన బల వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య రామ్గుండం ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు వీరే కాకుండా మరో ఇద్దరు ఎంపీలపైనా కేసీఆర్ గురిపెట్టారు ఇలా తెలంగాణలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని తమ వైపు తిప్పుకోవడంలో కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం చూసి కాకలు తిరిగిన రాజకీయ నాయకులకే దిమ్మ తిరిగిపోయింది వసూలు రాజాలుగా మారిపోయారు టీఆర్ఎస్ పార్టీ మొత్తం నేను అది చెప్పాను మహానాళ్ళు అవినీతి డబ్బులు తీసుకున్న ముగ్గురు ఎమ్మెల్యేని మళ్ళా పార్టీలో తీసుకున్న దౌర్భాగ్యం ఆ పార్టీకి పట్టింది మా పార్టీకి పట్ల ఒకసారి క్రమశిక్షణ అంటే క్రమశిక్షణగా ఉంటాం వ్యాపారాలు చేసుకోకుండా ఆ పార్టీలు అన్ని పార్టీల్లో ఉంటారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు న్యాయసమ్మతంగా ఎవరు చేసుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకొని చేసుకోవాలంటే ఎవరిని అలోచయం అది క్రెడిబిలిటీ తెలుగుదేశం పార్టీది అందుకనే ఏ ఎలక్షన్ పెట్టినా ఎక్కడా ఒక్కరు కూడా డిఫెక్షన్తో ఓటేయలేదు దట్ ఈస్ ది డిసిప్లిన్ తెలుగుదేశం ఈ రోజు ఎవరు వచ్చినా సరే ఇది కూడా వ్యక్తులు మేము పెట్టుకోవడం లేదు పోలవరంలో అవినీతి జరిగింది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంది చాలా క్లియర్ గా నమస్తే తెలంగాణ కానీ ఇంటర్ కాంటినెంటల్ ఇన్ఫ్రా కానీ ఒకే వ్యక్తి ఆ వ్యక్తికే టెండర్లు ఇప్పించారు ఎవరు ఇప్పించారు ఎవరు చేశారు ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది ఇక ప్రత్యర్థి పార్టీలు కేసీఆర్ ని ఎంత ఇరుకును పెట్టాలని చూసినా తన వాక్చాతుర్యంతో వాటిని తిప్పికొట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య తెలంగాణ ఉద్యమ విషయంలో మైళ్లకు మైళ్లు వెనుకబడి ఉన్న టీడీపీ పోలవరం విషయంలో కేసీఆర్ ని ఇరుకును పెట్టాలని చేసిన ప్రయత్నాలను చాలా తెలివిగా తిప్పికొట్టారు ఉద్యమాన్ని నమ్ముకుని మాట్లాడతారు మేము ఆ ఉద్యమాన్ని నమ్ముకున్నది తెలంగాణ టీడీపీ పూర్వ నాయకులు నేను అడుగుతున్నా ఆత్మలు అమ్ముకొని చంద్రబాబు నాయుడు బూట్ పాలించి చేస్తున్నది మీరు సిగ్గులు అద్దె లేకుండా బతున్నది మీరు ఈ గడ్డ మీద పుట్టి తల్లిపాలు వాగి రొమ్ము గుద్దుతున్న చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ వ్యవస్థలో ఆ విషకౌగిల్లో చిక్కుని గిలగిల కొట్టుకుంటున్న మీరు మమ్మల్ని నన్నంటారు మీరు ఉద్యమాన్ని నమ్ముకున్నారు తెలంగాణ కోసం అవసరమైన నాడు 12 రోజులు దీక్ష చేసి నా ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధమైనటువంటి నన్ను పట్టుకొని నేను ఉద్యమాన్ని నమ్ముకున్నాను మాట్లాడతారా మీరు ఇట్లా ఎన్నిసార్లు కూర్చుని మీరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తప్పకుండా మీ మీద పరువు నష్టం కేసు కూడా వేస్తాను దాన్ని అంతా కూడా మేము న్యాయ నిపుణులతో ఆల్రెడీ చర్చించినాం మిమ్మల్ని కోర్టుకు లాగుతాం బజార్కు లాగుతాం ప్రజా కోర్టు కూడా లాగుతాం కారు కూతలు మానుకోమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ టెండర్లు భాగవతాలు అనేది కేసీఆర్ జీవితానికి లేదు ఆ టెండర్ ఎట్లేస్తారు కూడా నాకు తెలియదు అసలు ఏ ఒక్క సందర్భంలో 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీట్గా క్లియర్గా బతికినాను తప్ప
ఓ టెండర్ మీ చంద్రబాబు నాయుడు అలవాటు అది. టెండర్ లేసే ముందు కాంట్రాక్టర్లు ఇంటి పిలిపించుకొని సిండికేట్లు కట్టడం మీకు అలవాటు. ఇవాళ కూడా సెక్రటరీలకు ఫోన్ చేసి ప్రతిపక్ష నాయకుల హోదాలు బిల్లులు ఇప్పించి కమిషన్లు దొబ్బుకునే అలవాటు నీకున్నది, నాకు లేదు. రాజకీయాల్లో నేతలు మాటలతో కోటలు కడితే కేసీఆర్ మాత్రం మాటలతో తూటాలు పేలుస్తారు. భాష మీద పట్టు, సమకాలీన రాజకీయం, చారిత్రక అంశాలపై లోతైన అవగాహన ఉన్న నేత కాబట్టి కేసీఆర్ ఎలాంటి విమర్శలైనా చిటికలో తిప్పికొట్టి ప్రత్యర్థుల నోళ్లు పూయిస్తారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ మొదలుపెట్టాకే అన్ని పార్టీలు గొంతు కలిపాయి. కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమ బాట పడితే మిగిలిన పార్టీలు మాత్రం రాజకీయ అవసరాల కోసం ఉద్యమం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి తాము ఉద్యమం చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యమమే జీవితంగా ముందుకెళ్తుంటే టీడీపీ, కాంగ్రెస్ లు ఉద్యమం రేగినప్పుడే మాట్లాడుతున్నారు. అవసరం వచ్చినప్పుడు మిగిలిన పార్టీలు కలమెత్తుతుంటే కేసీఆర్ మాత్రం అనుక్షణం తెలంగాణ కోసమే పోరాడుతున్నారు. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.